జనసేన పవన్ కళ్యాణ్ గారు 21-21 గెలిచినందుకు చాలా ఏంటంటే చాలా సంతోషం. దానికి ఎన్నో కష్టాలు పడి గెలిచిండు ఆయన. ఇప్పుడు ఆయన పరిపాలన చూడాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన గెలిపించారు జనాలు. చూద్దాం, ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది, గెలిచిండు. ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన పరిపాలన చూసి జనాలే డిసైడ్ చేస్తారు నెక్స్ట్ టైం గెలిపించాలా లేదు ఓడగొట్టాలా అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి మళ్ళీ వచ్చి ఆయన ప్రచారం చేసుకొని 175 వచ్చింది అప్పుడు, అంటే 151-175 అప్పుడు వచ్చింది. ఫస్ట్ టైం ఒక్కడే నిలబడ్డాడు, గెలిచిండు, అది గ్రేట్. అది కానీ ఒక్కడే ఓడిపోయింది చూడండి. అంతమంది వాళ్ళ తండ్రి చేసిన మంచి పనుల వల్ల ఆయన రుణం తీర్చుకుందామని ఆయన వారసునిగా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఈసారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది, అంటే దాదాపు 18 సీట్లు గెలవాలి, 11 సీట్లకు. అదే వాళ్ళ ప్రచారం, ఎందుకంటే ఒక్క ప్రత్యర్థులు ఒక్కళ్ళు లేరు కదా, ఆపోజిట్లో 4 ఉన్నారు. కాంగ్రెస్ ఉంది, జనసేన పార్టీ ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది, వీళ్ళందరూ మరి అదే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక్కడు గెలిచిండు, మళ్ళీ ఒక్కడే ఓడిపోయిండు, అది గ్రేట్ థింగ్. అదే యాక్చువల్లీ, కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం అయితే వచ్చింది, ప్రభుత్వం ఫామ్ చేసారు, టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ అక్కడ వచ్చింది కదా, చూడాలి బ్రో. ఎందుకంటే ఆంధ్ర గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు. హోమ్ మినిస్టర్ అంటే వస్తే బాగుంటుంది, హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది, డిప్యూటీ సీఎం వేస్ట్. ఆయనకు సెట్ అవ్వదు, ఎందుకంటే ఆయన పొజిషన్కి సెట్ అవ్వదు. హోమ్ మినిస్టర్ ఇస్తే సెక్యూరిటీ పరంగా పవన్ కళ్యాణ్కి, ఆయన సినిమాల్లో హీరో, రియాలిటీలో హీరో ఉండాలని మాకు కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో, ఆ జనాలు డిసైడ్ చేస్తారు. డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అక్కడ ఉండాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నేను ఏమంటున్నా, సోర్స్ ఉండాలంటే ఏదో ఒక పని చేసుకుంటా అక్కడ ప్రశ్నించాలి. అక్కడ ప్రశ్నించడం నేనేం చెప్తున్నా, ప్రశ్నించాలంటే అక్కడ ఉండాలి. ఇక్కడికి వచ్చి ఆ ప్రభుత్వం మీద రాళ్ళేస్తే ఏం కాదు, అక్కడ ఉండి ప్రశ్నించి నిలబడాలి. ఇప్పుడు నేను తెలంగాణ, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఇక్కడనే ప్రశ్నిస్తున్నా. నేను అక్కడ పోయి ప్రశ్నిస్తే అది ఎట్లుంటుంది, కామెడీలా ఉంటుంది. ఆడ బతుక్కుంటా, ఆడ జిఎస్టీ కట్టుకుంటా ఈ ప్రభుత్వం. నేనేమంటున్నా, జిఎస్టీ అనేది ఈ గవర్నమెంట్కి పే చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళంతా. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఈడ ఓటు వేసేది ఆంధ్రలో వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి బతుక్కుంటే, ఇక్కడే డబ్బులు సంపాదించుకుంటే, ఇక్కడే ట్యాక్స్ కడితే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆ రాష్ట్రం ఎందుకు బాగుంటుంది? ఆ రాష్ట్రంకి ప్రత్యేక హోదాలు వస్తాయి? ఇక్కడ ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే జనాలు అక్కడ ఉండాలి. జనాలు అక్కడ, ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటారు కదా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఆంధ్ర ఫిలిం ఇండస్ట్రీ. అది ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంటర్నేషనల్గా వాళ్ళకి పేరు ఉంది ప్రపంచం వైజ్గా. ప్రభాస్ కానీ, మెగాస్టార్ చిరంజీవి కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరికీ ప్రపంచం వైజ్గా పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన రమ్మని చెప్పిండు, పిలిచిండు, కూర్చోబెట్టి మాట్లాడి టికెట్ రేట్స్ ఇష్యూ దాని గురించి మాట్లాడినప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పిండు ఆయన, నేను జాగాలు ఇస్తా, ఇళ్ల స్థలాలు ఇస్తా, బంజారాయల్స్ జూబ్లీస్ లాంటి ఏరియాని క్రియేట్ చేద్దాం మనం కూడా, ఇక్కడికి వచ్చేసేయండి, స్టూడియోలు కట్టుకోవడానికి జాగాలు ఇస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీరు ఇందరు ఇక్కడ వచ్చేస్తే మనం ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి ఒక సీఎం పొజిషన్లో ఉండి ఆయనకున్న బాధ్యత ప్రకారంగా చెప్పాడు. అదే బాధ్యత పేదోడి మీద రాలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇదే చెప్పిన, నేను ఇదే వీడియో చేసి పెట్టినా. ఆయన బిజినెస్ మ్యాగ్నెట్స్ బ్రో, ఆయన కంప్లీట్ మిక్స్ బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ఏంటంటే, ఇప్పుడు చాలామందికి లైఫ్ ఇచ్చిండు అంటే, లైఫ్ ఇచ్చిండు కానీ ఆ లైఫ్ ఎందుకు ఇచ్చిండు? ఆయనకు అవసరం జనాలతో, ఎవరికైతే లైఫ్ ఇచ్చిండో వాళ్ళకి అవసరం అన్నమాట. అవసరం కాబట్టి వర్క్ ఇచ్చిండు, వర్క్ చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుర్రు, హ్యాపీగానే ఉన్నారు. కష్టపడ్డారు కదా అందరూ. ఇప్పుడు ఎందుకంటే ఆయనను ఒక టాప్లో చూపించేసి అక్షరాలు చనిపోయాయి అన్నట్టు రాసిర్రు. అదేంటే ఆయన పుట్టినప్పుడే అక్షరాలు మొదలవ్వాలి కదా. అదేంటే నేను ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయనకంటూ ఒక పొజిషన్ క్రియేట్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీలో, మళ్ళీ మన జర్నలిజం దాంట్లో. ఓకే, గ్రేట్ పర్సన్, చనిపోయాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు 6 గ్యారంటీలో ఏమో ఇస్తా అన్నారు కదా, ఇప్పటిదాకా కరెంటు తప్ప, కరెంటు కూడా బిల్లు కట్టకుండా కరెంటు వస్తుంది కానీ మధ్యలో అర్ధరాత్రి పూట కరెంట్లు పోతున్నాయి ఇక్కడ. అదొకటి ప్రాబ్లం ఉంది ఇక్కడ.
అండ్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా చేసేటివి ఉన్నాయి. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గెలవదు అది, ఏదైనా అది పాపం చేసుకురు కదా జనాలతో. అదే అంటే జనాల మధ్యలో చేసుకున్న పాపం బ్రో, అది పాపం పండింది అంతే, దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే 10 సంవత్సరాల పరిపాలన అయితే ఖచ్చితంగా అవుతుంది అట్లా. ఇట్లా ఎందుకు చేసుకురు అంటే, ఇప్పుడు ప్రభుత్వం అనేది ఫస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టేట్ సపరేట్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీగా అవతరించింది. అవతరించాక బీఆర్ఎస్ అనే పేరు మార్చడం అనేది పెద్ద ద్రోహం. అది అదొకటి చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే 10 ఇయర్స్లో కేసీఆర్ ప్రభుత్వం చేసింది బంగ్లాలు, బిల్డింగ్లు, వాళ్ళ జాగలు, విలమ ఆల్ ఇండియా విలమ అసోసియేషన్ బోర్డులు, పెద్ద పెద్ద జాగలు ఆక్రమించుకోవడం, ఇవన్నీ చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోరమైనది చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి, చిన్న చిన్న పిల్లల మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేసారు. దీని గురించి ఎవడు మాట్లాడు ఇప్పుడు, ఎందుకంటే ఓడిపోయింది కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడరు. అందుకే జనాలు ఇక్కడ పెట్టాలి. వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్ మార్మల్లన్న గెలుపు ఎట్లా చూడాలి? తీన్ మార్మల్లన్న గురించి నేను మాట్లాడాను, ఆయన అంత మాట్లాడే అంత పెద్ద మనిషి కాదు. ఎందుకంటే ఆయన ఒక జర్నలిజం ముసుకుల, అంత సీన్ లేదు, అంత సీన్ లేదు అన్న. లైట్ లైట్ అది లైట్, అంత పెద్ద చెప్పుకోవాల్సిన పర్సనాలిటీ కాదు అది. అది ఏంటంటే జస్ట్ వేణుమాధవ్తోనే మందు తాగే క్యారెక్టర్ అది, అంతే. సినిమాల కోసం వచ్చిండు ఆయన ఇండస్ట్రీ, సినిమాలో యాక్టింగ్ చేద్దామని వచ్చిండు. అది మన అబ్బో అయ్యి ఆయననే కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు అయింది. ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఒక కృతజ్ఞత భావం అని ఒకటి ఉంటుంది జనాలకి. జనాలు ఓకే, మా జనాలు మంచోళ్ళే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి బ్రెయిన్ కొంచెం అటు ఇటు పోయి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారంటే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనే ఒక మాటతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించు అంతే. ఎవడు తేడు ఎవడు ఇవ్వడు బ్రో. ఇది ఒక విషయం చెప్తా, తెలంగాణ కేసీఆర్ లేకపోయినా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసేటోళ్ళు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక స్వతంత్రం అనేది ఎవరు ఇవ్వరు, ఎవరు తీసుకురారు, అది లాక్కుంటూ వచ్చేది అది స్వతంత్రం అంటే. అది ఎందుకంటే అది ప్రతి ఒక్క మనిషికి ఈక్వాలిటీ అనేది ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, దాంతోనే వస్తుంది అది, ఒట్టిగా రాదు స్వతంత్రం అనేది.